హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మా వారు మా అమ్మాయిని తీసుకుని వాళ్ళ వెళ్ళారు ఇంక ఉన్నది మా చిన్నమ్మాయి నేను చక్కగా వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్ అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను చక్కగా ఏ మసాలా ఘాటు ఎక్కువ లేకుండా మన ఇంట్లో బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి చక్కగా రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇవి చక్కగా మంచిగా దోరగా వేగాలి ఫ్రెండ్స్ ఈ రెండు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్ ఏదైనా మనం నీసుకొని వండుకునేటప్పుడు కరివేపాకు తప్పకుండా వేస్తే ఆ నీసు వాసన అనేది చాలా వరకు తగ్గుతుంది ఈ చిట్కా మాత్రం మీరు తప్పకుండా పాటించండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కూరలు కొంచెం పసుపు తర్వాత సాల్ట్ సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒక మూడు కానీ నాలుగు కానీ ఎగ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ గరం మసాలా పొడి అది కూడా మనం ఇంట్లో అనుకోండి ఫ్రెండ్స్ మనం ఘాటుకు తగ్గట్టే వేసుకుంటాము అదే బయటైతే అన్ని రకాలు వేసేసి చాలా ఘాటుగా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే త్రీ ఎగ్స్ ఉన్నాయి ఇంట్లోని త్రీ ఎగ్స్తో చేసేస్తున్నాను ఫోర్ ఫైవ్ ఇలా ఎన్నైనా వేసుకోవచ్చు అందుకని ఆనియన్స్ కూడా కొంచెమే వేసాను త్రీ ఎగ్సే కాబట్టి ఓన్లీ మా అమ్మాయికి నాకే కాబట్టి చక్కగా సరిపోతుంది అది కూడా మేము కరెక్ట్గా తినే టైంకి వేడివేడిగా చేస్తున్నాను ఫ్రెండ్స్ చక్కగా చల్లచల్లగా ఉంది ఫ్రెండ్స్ క్లైమేట్ వర్షం పడుతూ ఇప్పుడు వేడివేడిగా ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా నోరూరుతుందా ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు వెంటనే అర్జెంటుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా త్రీ ఎక్స్ దాంట్లో పగలగొట్టి దాంట్లో వేసేసాను అవి చక్కగా దగ్గరికి బాగా కలిసేటట్టు మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ గుడ్డుకురు చేసుకున్నా కూడా అలా చేసుకుంటాం కదా లాస్ట్లో అసలు ఏంటి ఫ్రెండ్స్ కొత్తిమీర దేంట్లోనైనా సరే కంపల్సరీ కొత్తిమీర ఉంటేనే దానికి టేస్టు వాసన రుచి అబ్బాబ్ అదే వేరు అది కొత్తిమీర టేస్టే వేరు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ దేంట్లో బాగా వేగిన తర్వాత చక్కగా పొడి పొడిగా రైస్ వండుకొని పక్కనుంచుకున్నాను అది కూడా అన్నం చాలా పొడి పొడిగా ఉండాలి ఫ్రెండ్స్ మొద్దయితే అస్సలు బాగోదు అన్నం కూడా వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్ అటు అన్నం వార్చాను ఇటు ఇది తయారు చేశాను అందుకనేమో మొత్తం పొగలు ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ ప్లేట్లో పెడితే పొగలు పొగలు వచ్చేస్తుంది ఇప్పుడు వెంటనే తినేస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్